స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు సమలు జారీ చేసింది. 2005లో టీడీపీ ఆందోళన కేసులో పోచారం సహా పలువురికి సమలు జారీ అయ్యాయి. మంత్రి ఎల్లబెల్లి దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరికి కూడా సమలు జారీ అయినట్టు తెలుస్తుంది. ఇక మార్చి 4న హాజరు కావాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. బుల్టిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళంలో ఎంపీడీఓ కార్యాలయానికి సిబ్బంది తాళాలేసిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఇక కరోనా సమయంలో సగం జీతాలు చెల్లించలేదు అంటూ కూడా పంచాయతీ కార్యదర్శులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యాలయానికి తాళం వేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్. సంజయ్, శ్రీకాకుళం జిల్లా పెందూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయానికి ఈ రోజు సాయంత్రం వేళ ఒక్కసారిగా కూడా సిబ్బంది నేరుగా కూడా తాళాలు వేసిన ఘటన ఒక్కసారిగా కూడా శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కసారిగా కూడా వణుకు పుట్టించిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా పెందూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంకి సంబంధించినటువంటి సిబ్బందికి చాలా రోజులుగా కూడా పంచాయతీ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శులకు సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీ అభివృద్ధి కోసం చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఆ బిల్స్ కూడా పూర్తి స్థాయిలో కార్యాలయంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి సిబ్బంది చెల్లించకపోవడం ప్రధానంగా కూడా ఈ రోజు పంచాయతీ కార్యాలయానికి ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేయడానికి దారితీసిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా కూడా ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో మండలం మొత్తం మండల కార్యాలయంలో ఉన్నటువంటి కార్యదర్శి అంతా కూడా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ధర్నా కూడా నిర్వహించారు. అయినప్పుడు కూడా ఉన్నతాధికారుల నుంచి కానీ లేదంటే కలెక్టర్ నుంచి కానీ ఎటువంటి సందేశం కూడా రాకపోవడంతో పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి తమ యొక్క నిరసన తెలిపారు. అయితే పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసినటువంటి సమయంలో అయితే మాత్రం ఉన్నత స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి మరీ తాళాలు వేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చినటువంటి జీత భత్యాల్లో కూడా 50% జీతాలను కూడా పూర్తి స్థాయిలో అందించకపోవడం, అలాగే ఉన్నటువంటి జీతాలను కూడా సకాలంలో చెల్లించకపోవడంతో పాటు కూడా గత 3 నెలల పాటు పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయి జీతాలు కూడా చెల్లించకుండా పంపన లేని సమాధానం ఉన్నతాధికారుల నుంచి రావడంతో తమ యొక్క నిరసనను పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా అనేక సార్లు ఈ కార్యదర్శులంతా కూడా వింత పత్రం ఇచ్చినప్పుడు కూడా ఉన్నతాధికారులు చలనం రాలేదు. ఎప్పుడు కూడా టెక్నికల్ షాక్ చూపించి జీతాలు రావడం లేదంటూ కూడా చెప్తూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పంచాయతీ కార్యాలయాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు ఒత్తిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా స్పెషల్ అధికారుల పాలన ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పంచాయతీల అభివృద్ధి తదితరం కూడా కుంటుపడింది. అయినప్పుడు కూడా పంచాయతీ కార్యదర్శులు తమ భుజాలపై వేసుకుని పంచాయతీల అభివృద్ధికి సమవంత సాయంగా ముందుకు కొనసాగించినప్పుడు కూడా ఆయా పంచాయతీల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొన్నటువంటి సిబ్బందితో పాటు కూడా కార్యాలయాల కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తమ బిల్లులు చేయాలంటూ కూడా ఉన్నటువంటి పంచాయతీ నుంచి ఒత్తిడి పెరగడంతో ఎప్పుడు కూడా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఉన్నతాధికారులకు కూడా అనేక సార్లు చెప్పినప్పటికీ వాళ్ళ నుంచి కూడా స్పందన రాకపోవడంతో ఈ రోజు ఈ ఘటనకి పంచాయతీ కార్యాలయ కార్యదర్శులంతా కూడా ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేశారు. తమ యొక్క సమస్యని వెంటనే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో కూడా క్లియర్ చేస్తే కానీ తాళాలు తీసేది లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి
మండల కేంద్రంలో ఉన్నటువంటి కార్యాలయం ముందు తాళాలు వేసిన అనంతరం కూడా పంచాయతీ కార్యదర్శులు అంతా కూడా ధర్నా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాళాలు వేసే సమయంలో అయితే మాత్రం పోలీసు అధికారులు కూడా అక్కడ చేరుకున్నప్పుడు కూడా అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఉద్రిక్త పరిస్థితులు ఉండడం అయితే మాత్రం ప్రస్తుతం పొందూరు ఎంపీడీఓ కార్యాలయానికి అయితే మాత్రం తాళాలు వేసి ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ సమస్యను వెంటనే కలెక్టర్ తీరిస్తే గాని లేదంటే దానికి ఏమైనా స్పష్టమైన హామీ ఇస్తే గాని లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యని ఉధృతంగా చేస్తాము. అన్ని పంచాయతీ కార్యదర్శులు కూడా కలిసి మండలాల్లో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా అన్ని ఎంపీడీఓ కార్యాలయాలు కూడా రేపటి నుంచి తాళాలు వేసి అన్ని విధి నిర్వహణ కూడా నిలుపుతామంటూ కూడా ఉద్యోగం అంతా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి మాత్రం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది చెప్పవచ్చు.